పంచాయుధ స్తోత్రం చేశారు. స్వామివారికి ఉన్నటువంటి పంచాయుధములు శంఖము, చక్రము, నందకము, శార్ఘము ఇత్యాది ఆయుధాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్వామివారు సంకీర్తనం చేశారు. హరిపూరింప తదాస్య మారుత సుగంధాకృష్టమై నాహిపంకరోహ క్రోడమిళింద బృందమిదురెక్కన్ దుష్క్రియాపంక శంకర దైత్యాసు పరంపరంగముచు రేఖంబుల్చు రాక నిశాకర గౌరజ్యుతి పాంచజన్యముసగున్ కళ్యాణ సాకల్యము. స్వామివారు ధరించినటువంటి పంచాయుధములలో ప్రప్రథమంగా శంఖమును కీర్తించాడు. పాంచజన్యము, ఆ పాంచజన్య ధ్వని ఎటువంటిది? హరి పూరింప, ఒక్కసారి హరి విష్ణుదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు ఆ శంఖధ్వని చేస్తే తదాస్య మారుత సుగంధాకృష్టమై శ్రీవారి యొక్క ముఖారవిందంలో దివ్య పరిమళాలున్నాయి. స్వామి ఒక్క పలుకు పలికినా ఆ ధ్వని చేసినా ఆ స్వామి యొక్క ఆస్యగహ్వర భాగం నుంచి ఆ జిహ్వాంతర్గత అయినటువంటి భాగాల నుంచి దివ్య పరిమళాలు అలా వెదజలబడుతూ ఉన్నాయి. ఆ దివ్య పరిమళాలు వస్తూ ఉంటే స్వామి యొక్క నాభికవనంలో పద్మం ఉన్నది. అంతవరకు ఆ పద్మంలో తుమ్మెదలు ఆస్వాసిస్తూ ఉన్నాయి మకరందాన్ని. ఆ మకరందాన్ని వదిలిపెట్టి ఆ తుమ్మెదలు అరరే స్వామి ముఖంలో ఇంకా పెద్ద మంచి వాసన, మధురాతి మధురమైనటువంటి అనుభూతి కలుగుతుంది, ఆ వాసన వస్తూ ఉంటని అవన్నీ పైకి ఎగబడుతూ ఉన్నాయి. తుమ్మెదల బారు నల్లగా ఉంటుంది తుమ్మెదలు, ఆ తుమ్మెదల బారు పైకి వస్తూ ఉంది. వచ్చి ముఖ వినిర్గతమైనటువంటి దివ్య పరిమళములో ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నాయి. సుగంధాకృష్టమై నాభిపంకరుహ క్రోడ మిళింద బృందము ఎదురెక్కన్, ఆ రావడం, ఆ తుమ్మెదల బారు, నల్లని తుమ్మెదల బారు రావడం ఎలా ఉందంటే శంఖధ్వని చేసినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ ధ్వని భాగవతోత్తమైనటువంటి వారికేమో శ్రవణేంద్రియాలకు ఆనందంగా వినిపిస్తుంది, దుర్మార్గులైతే మాత్రం భయంకరంగా వినిపిస్తుంది, రాక్షసులకు ఇంకా భయంకరంగా వినిపిస్తుంది. ఆ రాక్షసుల ప్రాణాలు పోతున్నాయట. ఆ ధ్వని వింటే చాలు, రాక్షసుల యొక్క ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోతున్నాయి ఆ ధ్వనితోనే. అలా రాక్షసుల యొక్క ప్రాణముల యొక్క సమూహములా అన్నట్టుగా ఉంది ఆ తుమ్మెదల వారు. నల్లగా ఉన్నాయి అంటే రాక్షసులు అజ్ఞానంధకారంలో ఉండేవాళ్ళే రాక్షసులు, అటువంటి వాళ్ళు నల్లగా ఉన్నాయి, తుమ్మెదల వారు నల్లగా ఉంది. ఆ నల్లని తుమ్మెదలు పైకి ఎగవరాకడం ఎలా ఉందంటే రాక్షసుల ప్రాణములన్నీ కూడా మళ్ళీ మోక్షం కోసం స్వామివారిని ఆశ్రయిస్తున్నాయా అంటే స్వామి యొక్క శంఖధ్వనితో ఆ ప్రాణాలు పోయాయి రాక్షసులు కాబట్టి మళ్ళీ స్వామివారిని ఆశ్ర దైత్యాసు పరంపరం గముచు రేఖంబుల్చు రాక నిశాకర గౌరద్యుతి. 16 కలల చంద్రుడు ఎంత స్వచ్ఛంగా ధవళంగా తెల్లగా ఉంటాడో అటువంటి శంఖము పాంచజన్య ముసగున్ కళ్యాణ సాకల్యమున్, ఆశ్రయించిన భాగవతోత్తములకు శరణాగతులకు కళ్యాణ పరంపరలు చేకూర్చుగాక అని ఎంత మనోజ్ఞంగా ఆ పాంచజన్యాన్ని కీర్తించాడో కృష్ణదేవరాయల వారు చూడండి. ఆ తరువాత శంఖము యొక్క కీర్తనం ఇది. నందకము, ఖడ్గము, స్వామి ధరించినటువంటి ఖడ్గము. ప్రతతోర్ధ్వాదర భాగపీఠ యుగళి భాస్వత్తరు స్తంభ సంస్థితి తీండ్రించడు జాడువా ముసలివా దీప్తార్చిగా కజ్జలాన్విత ధూమాశ్రిత రేఖపై ఎలుగుగా విజ్ఞాన దీపాంకురాకృతి అందంబగు నందకంబు అఘరతాశ్రేణిఛ్యదం చేయుతం. ఎంత గొప్ప వర్ణనం అండి ఇది, అత్యద్భుతమైనటువంటి వర్ణన ఆవిష్కరించారు కృష్ణదేవరాయలందరూ. ఎలాగా అంటే ఖడ్గము అంటే అది జ్ఞాన ఖడ్గము, ఖడ్గంతో ఏదైనా మనం ఖండించవచ్చు. శ్రీవారు శ్రీనివాసుడు ధరించినటువంటి నందకం అనే ఖడ్గం ఎలా ఉన్నదంటే పెద్ద ఖడ్గం అది. ప్రతత ఊర్ధ్వ ఆదర భాగపీఠ యుగళి భాస్వత్ స్తరుస్తంభ సంస్థితి, ఖడ్గం బాగా పిడి పట్టుకుంటారు, చాలా పొడవుగా ఉంటుంది ఖడ్గము. ఆ ఖడ్గం యొక్క అంచులు ఎలా ఉంటాయి, తడతలా మెరుస్తూ ఉంటాయి. తడతలా మెరుస్తున్నటువంటి అంచులు పైనుంటే కింద మాత్రం బాగా నల్లగా ఉంటుంది. అంటే నల్లగా ఉంటే లోహం ఎంత పటిష్టమైన లోహమో అక్కడ తెలుస్తుంది. ఇక్కడేమో అంచుల్లో ధడధడ తెలు సువర్ణమయమైనటువంటి కాంతులు, పైభాగమేమో నల్లగా ఉండే కాంతులు. అది ఎలా ఉందంటే ఆ విజ్ఞాన దీపాంకురాకృతి నందంబగు నందకంబు అఘలతా శ్రేణిఛ్యదం చేయుతన్, ఆశ్రయించినటువంటి జీవుల యొక్క శరణాగతుల యొక్క పాపములు అనే పొదలని ఖండించి వేస్తూ ఉంది ఆ ఖడ్గం.
ఆ ఖండించి వేసి ఆ జీవులకు జ్ఞానం అనే జ్యోతి ప్రసాదిస్తూ ఉంది. జీవులకు ప్రసాదించే జ్ఞాన జ్యోతుల్లాగా అంచులు మెరుస్తున్నాయి. జీవుల యొక్క పాప పంకిరములన్నీ కూడా ఖండించేశాడు కాబట్టి ఆ పాప పంకిరాలు ఖడ్గానికి కొడుతూ ఉంటే తీగలు తగులుకుంటాయి. అలా తగులుకున్నటువంటి తీగల్లాగా ఈ నలుపు ప్రకాశిస్తూ ఉంది. నలుపులోనూ ఒక అర్థం ఉంది, తెలుపులోనూ ఒక అర్థం ఉంది, సువర్ణ ధళధళ్యంలోనూ ఒక అర్థం ఉంది. అటువంటి ఖడ్గము అన్నమాచాల వారు కూడా అంటాడు, తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి అని. జీవులకు పరమాత్మ అందరికీ ఇచ్చాడు జ్ఞానాన్ని, జ్ఞాన ఖడ్గాన్ని అందరికీ ఇచ్చాడు. అయితే ఏ జీవులైతే ఆ జ్ఞాన ఖడ్గాన్ని పదును పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారో వారంటే పరమాత్మకు చాలా ఇష్టం. నేను ఇచ్చిన జ్ఞాన ఖడ్గాన్ని వీడు సద్వినియోగం చేస్తున్నాడు, దీంతో వీడు మంచి పనులు చేస్తున్నాడు అని. అలా సానబెట్టుకోలేదనుకోండి తృప్తి పట్టుకుపోతుంది అది. అలాంటి వాడు పరమాత్మకు ఇష్టం కాదు. ఆ పరమార్థాన్ని కృష్ణదేవరాయల వారు ఇందులో విజ్ఞాన దీపాంకురాకృతి నందంబగు నందకంబు అనడంలో సూచించాడు. అదే అన్నమాచాల వారు కూడా అక్కడ స్పష్టంగా చెప్పాడు, సానబట్టిన భోగి ఆ ఖడ్గాన్ని రోజు సానబడుతూ ఉండాలి. సానబట్టడం అంటే భగవంతుని ధ్యాన యోగంలో ఉపాసించడమే, మన జ్ఞానాన్ని అధ్యయనం చేయడమే. నహి జ్ఞానేన సదృశం, భక్తికి జ్ఞానం ఉన్నప్పుడు ఇంకా పరిమళము గంధం శోభిస్తుంది. అటువంటి ఆ నందకాన్ని కీర్తించాడు. తరువాత స్వామి యొక్క ఆయుధాల్లో ప్రముఖము శార్ఙము, విల్లు. పిడికెడు కౌను కొప్పుకొని ప్రేమ త్రివక్ర సమాంగి చేసితే పిడికెడు కౌను కొప్పుపై పెచ్చుగుణంబును గంటినంచు నేర్పడర నిజ త్రివక్రతయు బాపక మృక్కెడు ఆ సుమారిపై జడిగుణ అమ్ములీను హరి శార్ణ ధనుర్లత కాచుగావుతన్. శార్ణ ధనుర్లత, రామావతారంలో స్వామి ఈ ధనుర్లతనే ఉపయోగించి శత్రు సంహారం చేశాడు. శ్రీమన్నారాయణుడు వివిధావతారాల్లో చక్రంతో కొంతమంది రాక్షసులను సంహరించాడు. ఈ శార్ణ ధనుర్లత, ఈ ధనుర్విముక్తమైనటువంటి బాణ పరంపరలతో కొంతమందిని సంహరించాడు. అలా స్వామివారి యొక్క ఇష్టం అది, ఐచ్ఛికము. ఆ సంహరింపబడే రాక్షసులకు కానీ దుర్మార్గులకు వారికి ఏ ఆయుధం కావాలో అది స్వామివారికే తెలుస్తుంది. ఈ శార్ణ ధనుర్లత ఎంత మహత్తరమైనటువంటిదంటే, పిడికెడు కౌను కొప్పుకొని ప్రేమ త్రివక్ర సమాంగి చేసితే పిడికెడు కౌను కొప్పుపై పెచ్చుగుణంబును గంటినంచు. ధనుస్సుకు వంకరలు ఉంటాయి, మూడు వంకరలు ఉంటాయి, దానికి నారి సంధించుకుంటారు మహావీరులు. ఈ కృష్ణావతారంలో పరమాత్మ అలా మూడు వంకరలు కలిగినటువంటి ఒక కురూపి కుబ్జకు తన స్పర్శతో మహాసౌందర్యాన్ని ప్రసాదించాడు. పిడికెడు కౌను కొప్పుకొని ప్రేమ త్రివక్ర సమాంగి చేసితివి, మూడు వక్రములు కలిగినటువంటి ఆ కురూపికి కూడా సమానత్వాన్ని కలిగించావు కదా, సమాంగి చేసి మహాసౌందర్యాన్ని సంతరించావు స్వామి. నీవు సుమాలి వంటి రాక్షసులపై ఈ ధనుర్విముక్తమైనటువంటి పరంపరలు ప్రయోగిస్తూ ఉంటే నాకు కూడా ఆ మూడు వక్రములు ఉన్నాయి, నాలో కూడా ఆ మూడు వక్రములు నిర్మూలించి నాకు కూడా సమాంగిగా మహాసౌందర్యబంధురమైనటువంటి ఆకారాన్ని ప్రసాదించు అని ఈ శార్ణ ధనుర్లతో స్వామికి విన్నవిస్తూ ఉందా అన్నట్టుగా. అంటే స్వామివారు ధనుస్సుకు మూడు వక్రములు ఉన్నా కానీ బాణప్రయోగం చేస్తూ ఉంటే అవి సమానాంతరంగా పోతూ ఉన్నాయి, అక్కడ ఆ సమానత్వం వచ్చేస్తూ ఉంది, ఈ వక్రాలు అక్కడ సమసిపోతూ ఉన్నాయి. ఈ వక్రత లేకుండా ఉన్నటువంటి ఆ వైభవానికి శార్ణమనే ధనుస్సు పరవశిస్తూ ఉంది అని ఆ ధనుస్సును కూడా సంకీర్తనం చేశారు కృష్ణదేవరాయల వారు. నందకము శార్ణము, చక్రము అది మహత్, శంఖము చక్రము నందకము శార్ణము ఇత్యాది పంచాయుధములు. ఆ సుదర్శన చక్రం అంటే స్వామివారు నిరంతరము ధరిస్తూ ఉంటారు, శంఖచక్రము, శంఖచక్రధరుడు అంటారు, గదాధరుడు అంటారు, శార్ణధరుడు అంటారు, నందకధరుడు అంటారు. ఈ ధర శబ్దం అంతా కూడా ఏ ఆయుధాన్ని అన్నీ ధరించే ఉంటాడు స్వామి.